వెల్కమ్ టు మై ఛానల్ హెచ్పి ఆన్లైన్ టీచింగ్ సో మనం మోడల్ పేపర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా గ్రూప్ ఏ లో చేస్తున్నాం మనం సెక్షన్ వన్ గ్రూప్ ఏ లో ఈ రోజు మనం నేర్చుకుపోయే క్వశ్చన్ ఫోర్త్ వన్ ఫైవ్ టూ నెంబర్స్ హూ సమ్ ఇస్ ట్వంటీ సెవెన్ అండ్ ప్రొడక్ట్ ఇస్ వన్ ఎయిటీ టూ ఈ రోజు మనము ఈ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాము మోడల్ పేపర్ తో పాటు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందాం అని చెప్పాను కదా సో ఈ రోజు మన క్వశ్చన్ ఏంటో చూడండి వాట్స్ ద పాయింట్ ఆఫ్ యాడింగ్ యోగోట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ సో దీని మీనింగ్ ఏంటి మొట్టమొదటిసారిగా పెరుగును ఏ విధంగా తోడు పెట్టారు సో మనకు పెరుగు అనేది ఏ విధంగా తోడుకుంటుంది మళ్ళీ పెరుగు వేస్తేనే తోడుకుంటుంది కానీ ఫస్ట్ టైం అని ఏ విధంగా తోడుపెట్టారు అనేది క్వశ్చన్ సో ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి టామరిండ్ అంటే చింతపండు సెకండ్ వన్ ఆమ్లా ఉసిరికాయలు థర్డ్ వన్ లెమన్ నిమ్మకాయలు ఫోర్త్ వన్ సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఓకే నేను దీని ఆన్సర్ వీడియో ఎండింగ్ లో చెప్తాను సో మనం మోడల్ మోడల్ పేపర్ లోకి వచ్చేద్దాము ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి క్వశ్చన్ ని ఫైండ్ టూ నెంబర్స్ హూ ఇస్ ట్వంటీ సెవెన్ అండ్ ప్రొడక్ట్ ఇస్ వన్ ఎయిటీ టూ ఏమంటున్నారు ఏవైనా ఒక టూ నెంబర్స్ ని తీసుకున్నప్పుడు ఆ టూ నెంబర్స్ ని మనం సమ్ చేస్తే అంటే యాడ్ చేస్తే ట్వంటీ సెవెన్ రావాలి అండ్ ఎట్ ద సేమ్ టైం దాన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు వన్ ఎయిటీ టూ రావాలి ఏవైతే టూ నెంబర్స్ ఉంటాయో ఆయా టూ నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు ట్వంటీ సెవెన్ రావాలి అండ్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి వన్ ఎయిటీ టూ రావాలి సో ఇప్పుడు ఒకసారి ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం మనకు టూ నెంబర్స్ తెలియవు కాబట్టి మనం ఏమనుకుందాం వాటిని ఎక్స్ అండ్ వై అని అనుకుందాం సో రాయండి ఇక్కడ లెట్ టూ నెంబర్స్ ఓకే ఏమనుకుందాం టూ నెంబర్స్ ని కూడా మనం ఎక్స్ అండ్ వై అని అనుకుందాం ఓకే మనకి ఇచ్చింది ఏంటి గివెన్ ఎన్ దట్ ఏమిచ్చారు టూ నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు ట్వంటీ సెవెన్ రావాలి అంటే మనం ఏమనుకున్నాం ఎక్స్ కమ్మ వై కదా సో ఈ రెండింటిని యాడ్ చేయండి ఎక్స్ ప్లస్ మనకు యాడ్ చేస్తే ఎంత రావాలి ట్వంటీ సెవెన్ అండ్ మల్టిఫికేషన్ అంటే ఎక్స్ ఇంటూ వై మల్టీకేషన్ చేసినప్పుడు మనకి వన్ ఎయిటీ టూ రావాలి ఓకే సో ముందుగా వీటిని మనము ఈక్వేషన్ వన్ అండ్ టూ అని అనుకుందాం ఓకే ఈక్వేషన్ వన్ అండ్ సో మనకి ఇది ఈక్వేషన్ వన్ ఇది ఈక్వేషన్ టూ కదా సో ఫ్రమ్ ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ వన్ మనకి ఇక్కడ ఈక్వేషన్ వన్ నుండి ఏం రాయొచ్చు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై మైనస్ ట్వంటీ సెవెన్ కదా ఈ వై అనేది మనకు ఇటు సైడ్ వెళ్ళిపోతుంది సో ఏమవుతుంది అప్పుడు సో ఇక్కడ ట్వంటీ సెవెన్ మైనస్ వై అవుతుంది మనకి మైనస్ వై మనకి ఇక్కడ ప్లస్ వై కాస్త ఇటు సైడ్ వచ్చినప్పుడు ట్వంటీ సెవెన్ మైనస్ వై అవుతుంది సో ఇది మనకి ఈక్వేషన్ త్రీ అని అనుకుందాం ఓకే ఈక్వేషన్ త్రీ ఇప్పుడు ఏం చేయాలి ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ టూ లో సబ్స్టిట్యూట్ చేయండి ఓకే సబ్ట్యూషన్ వ్యూ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఈక్వేషన్ టూ సో ఇక్కడ మనకి ఈక్వేషన్ టూ ఏంటి ఎక్స్ వై ఈస్ ఈక్వల్ టు కదా ఎక్స్ వైఎస్ వై ఈక్వల్ టు వన్ ఎయిటీ టూ సో మనం ఇందులో ఎక్స్ వాల్యూ రాయాలి ఎక్స్ వాల్యూ ఏంటి మనకి ఇక్కడ ట్వంటీ సెవెన్ మైనస్ వై ఇంటూ వై ఈక్వల్ టు వన్ ఎయిటీ టూ సో దీన్ని సింప్లిఫై చేద్దాం మనం ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇంటూ వై ట్వంటీ సెవెన్ వై మైనస్ వై ఇంటూ వై వై స్క్వేర్ ఈ వన్ ఎయిటీ టూ తీసుకురండి ప్లస్ వన్ ఎయిటీ టూ కాస్త మైనస్ వన్ ఎయిటీ ఎయిట్ సో దీన్ని మైనస్ తో మల్టీప్లికేషన్ చేయండి ఏమవుతుంది మనకి వై స్క్వేర్ మైనస్ ట్వంటీ సెవెన్ వై ప్లస్ వన్ ఎయిటీ టూ ఈక్వల్ టు జీరో ఇది ఒక మనకి ఈక్వేషన్ రూపంలో వచ్చింది ఓకే సో ఇప్పుడు దీనికి మనము ఫ్యాక్టర్స్ అనేటి ఫైండ్ అవుట్ చేయాలి సో ఎల్సిఎం చేద్దాం వన్ ఎయిటీ టూ కి మనం ఎల్సిఎం చేద్దాం ఇక్కడ సో వన్ ఎయిటీ టూ కి ఎల్సిఎం చేయండి ఫస్ట్ దేంతో పోతుంది మనకి టూ టూ నైన్ సో నెక్స్ట్ నైన్టీ వన్ మనకి ఏ టేబుల్లో ఉంటుంది నైన్టీ వన్ థర్టీన్ ఇంటూ సెవెన్ సో మనకి ఇక్కడ ఏమొచ్చాయి ఫ్యాక్టర్స్ టూ ఇంటూ థర్టీన్ ఇంటూ సెవెన్ సో మనం ఏవైనా ఇప్పుడు నెంబర్స్ ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి ఏవైనా టూ నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు మనకు మిడిల్ నెంబర్ రావాలి యాడ్ ఆర్ సప్రాక్షన్ ఏదైనా చేసినప్పుడు మనకి ఈ మిడిల్ నెంబర్ రావాలి ఆ రెండు నెంబర్స్ ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ చివర్లో ఉన్న నెంబర్ రావాలి సో ఇక్కడ చూడండి నేను ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను థర్టీన్ సెవెన్ టూ జా అంటే ఎంత మనకి ఫోర్టీన్ ఓకే థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ మనకి థర్టీన్ ఫోర్ సా థర్టీన్ థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ సా వన్ ఎయిటీ టూ అలాగే థర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ఈ రెండింటిని యాడ్ చేయండి మనకి ఎంత వస్తుంది ట్వంటీ సెవెన్ సో వచ్చింది కదా సో ఇప్పుడు మనకి ఏం రాయాలి ఇక్కడ వై స్క్వేర్ మైనస్ థర్టీన్ వై మైనస్ ఫోర్టీన్ వై కదా మనకి రెండు మైనస్ లోనే ఉండాలి ఓకే మీరు సింపుల్ గా ఇందులో ఏంటి ఖచ్చితంగా ఈక్వేషన్ లో మనం ఫ్యాక్టర్స్ ని అవుట్ చేస్తున్నప్పుడు అని మనకి ఇక్కడ ఫోర్ ఉంటాయి కదా వాల్యూస్ ఆ ఫోర్ వాల్యూస్ లో ఏవైనా రెండు ఖచ్చితంగా ప్లస్ లో ఉండాలి ఖచ్చితంగా మైనస్ లో ఉండాలి లేదంటే కంప్లీట్ మైనస్ కంప్లీట్ ప్లస్ లో ఉండాలి ఓకే త్రీ మైనస్ లో ఉండి వన్ ప్లస్ లో అలా ఉంటే మాత్రం మనకి వాల్యూస్ అనేవి రావు సో అది గుర్తు పెట్టుకోండి మీరు ఓకే సో ఇక్కడ మనం ఏం చేయాలి ఈ రెండిట్లో వై అనేది మనకి కామన్ గా వస్తుంది సో వై కామన్ తీస్తే వై ఉంటుంది ఇక్కడ వై ఇంటూ వై వై స్క్వేర్ ఇక్కడ వై కామన్ తీసాం కాబట్టి ఏముంటుంది మైనస్ థర్టీన్ సో ఇక్కడ మనం ఏం కామన్ తీద్దాం ఫోర్టీన్ ఫోర్టీన్ లో ఇక్కడ ఏముంటుంది మనకి ఫోర్టీన్ లో ఫోర్టీన్ బయటకు వచ్చింది కాబట్టి వై ఉంటుంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సో ఇక్కడ మనం మైనస్ ఫోర్టీన్ థర్టీన్ వన్ ఎయిటీ టూ సో ఈక్వల్ టు జీరో సో ఈ రెండిట్లో నుండి మనం ఏం రాయొచ్చు మళ్ళీ వై మైనస్ థర్టీన్ అనేది కామన్ వై మైనస్ థర్టీన్ అలాగే ఇంకొకటి వై మైనస్ ఫోర్టీన్ సో దీని నుండి మనకి ఏమొస్తుంది ఇప్పుడు వై వాల్యూస్ అనేటివి వస్తాయి వై మైనస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో వై మైనస్ ఫోర్టీన్ ఈక్వల్ టు జీరో సో వై వాల్యూ వచ్చేసి మనకి థర్టీన్ అలాగే ఇక్కడ ఓకే దీని నుండి మనకి ఎక్స్ వాల్యూస్ అలాగే ఇక్కడ కూడా వస్తుంది ఓకేనా సో ఇప్పుడు అవి ఏమీ రాయట్లేదు నేను ఇక్కడ మనకి ఎన్స్ ఎన్స్ టూ నెంబర్స్ మీరు ఒకసారి ఇక్కడ చూడండి మనకు క్వశ్చన్ లో అడిగింది అదే కదా ఏమన్నారు ఏవైనా రెండు నెంబర్స్ ని సమ్ చేస్తే మనకి ట్వంటీ సెవెన్ అన్నారు మల్టిఫికేషన్ చేస్తే వన్ ఎయిటీ టూ సో మనకి ఇక్కడ వచ్చినాయి అవే కదా థర్టీన్ ప్లస్ ఫోర్టీన్ మనకి ఎంత వచ్చింది ట్వంటీ సెవెన్ మల్టిఫికేషన్ చేసినప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది వన్ ఎయిటీ టూ సో మనకి ఇప్పుడు కావాల్సిన నెంబర్స్ ఏంటి హెన్స్ ద టూ నెంబర్స్ ఆర్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఓకే సో ఇలాంటి సేమ్ క్వశ్చన్ మీకు ఒకటి హోంవర్క్ గా ఇస్తాను సో అది చేయండి మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది సో ఆన్సర్ ని నాకు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఓకే నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ ని మీకు చూపిస్తాను సో మీ హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి ఇదండి ఫైండ్ టూ నెంబర్స్ హూ ఇస్ ట్వంటీ ఫైవ్ అండ్ ప్రొడక్ట్ ఈస్ వన్ ఫార్టీ ఫోర్ సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి ఆన్సర్ నా కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఓకే అండ్ ఈరోజు మన క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకుందామా వాట్స్ ద పాయింట్ ఆఫ్ యాడింగ్ యోగట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ పెరుగుని ఏ విధంగా తోడు పెట్టారు అంటే టామరిడ్ అంటే చింతపండును వాడి మనకి తోడు పెట్టారంట సో ఇప్పటికీ కూడా మనము ఎప్పుడైనా పెరుగు లేనట్టయితే చింతపండును వేసి తోడు పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే చాలా మన తోడు వేసిందంటే పెరుగు కంటే చాలా ఎక్కువసేపు చింతపండుని పెరుగులో పెట్టాల్సి ఉంటుంది సో అప్పుడు మనకి పెరుగు అనేది తోడుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ థ్యాంక్ యూ